హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారో? బాగున్నారండి. నేను ఈరోజు అదే సొర్బా చేస్తున్నానండి. దానికి కావలసిన సామాన్లు క్యారెట్స్ అండి, కోస, మూడు వెల్లుల్లి రబ్బలు, బంగాళదుంపలు అండి. తర్వాత ఇంట్లో ఉంటుంది కదండి కందిపప్పు, అదే ఎర్రగా ఎర్రపప్పు తీసుకోవాలండి. నీళ్ళు వేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు అలా అయితే పప్పు ఉడికిపోతుందండి. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా పసుపు అండి. కొద్దిగా అంటే సరిపడా ఉప్పు అండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. పప్పు ఇవన్నీ ఉడికిపోయినాయండి. ఇప్పుడు దించేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకోవాలండి, అంటే కొద్దిగా చల్లారాలి కదా. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వేరే గిన్నె ఒకటి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. టమాటా పేస్ట్ అన్నారు కదా, కొద్దిగా వేసుకున్నామండి. జస్ట్ కొద్దిగా వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి ఒక చిన్న గ్లాసు. ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి చూడండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. అయితే కొంచెం వాటర్ మరుగుతాయి కదా, అప్పటి వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు పప్పు ఉంది కదండి, మిక్సీలో వేసుకుందాం. చూడండి పప్పు మెత్తగా అయిపోయింది. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఒకసారి ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి. చూడండి వాటర్ రెడీ అయిపోయినాయండి. దీంట్లో రుబ్బుకున్న పప్పు వేసేస్తాను. ఇది సొర్బా మాజి. ఈ ప్యాకెట్ తీసుకుని దీంట్లో వేసుకోవాలి. ఈ పప్పులో వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. చూడండి సూప్ రెడీ అయిపోయిందండి. చూడండి దీంట్లో కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి, నిమ్మకాయ రసం. తర్వాత ఇదేంటి కుమారి, సొర్బా సొర్బాలో ఏది వేసేస్తుంది అనుకుంటున్నారండి? ఏం కాదండి, మన కొయ్యటోళ్ళు ఇంట్లో కుబూజులు ఉంటాయి కదండి, అవి బాగా కట్ చేసుకుని నూనెలో బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి అవి నిమ్మకాయ అండి, అది సొర్బా. అది ఇది కాంబినేషన్ బాగుంటుందండి. మరి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి ప్లీజ్. బాయ్ బాయ్, టాటా, సీ యూ. వెరీ టేస్టీ టేస్టీగా ఉండే సొర్బా రెడీ అయిపోయిందండి. అంతే, తినేయడమే. యమ్మీ.